నమస్తే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మరింత రసవత్రంగా మారుతున్నాయి బండి సంజయ్ ఈ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర కేసీఆర్ చేస్తున్నాడు అని చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి రకరకాల చర్చలు నడుస్తున్నాయి కాంగ్రెస్లో కేసీఆర్ కోవట్లున్నారు జాగ్రత్త రేవంత్ రెడ్డి అని ఆయన ఒక అలర్ట్ జారీ చేసినట్టుగా కనబడతా ఉన్న దీని మీద రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి అధికార కాంగ్రెస్ పార్టీ కూడా కౌంటర్ అటాక్ దిగింది బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు ఇంకొక వైపున లిక్కర్ స్కామ్ తెర మీదకి వచ్చింది రానున్న రోజుల్లో ఎంపీ ఎలక్షన్స్ ఉన్న సందర్భంలో కవిత అరెస్ట్ కాబోతున్నదా అన్న కోణం ఒకటి కనిపిస్తున్నది సో అల్టిమేట్గా రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి కూల్చే కుట్రలు లేదు కవిత అరెస్టు రాబోయే రోజుల్లో ఫైట్ ఎవరి మధ్య ఉండబోతున్నది ఇవన్నీ కూడా లింక్ సబ్జెక్ట్స్ సో వీటి మీద ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం ఏం జరుగుతున్నది దీని వెనకాల ఉన్న ఏంది ఇవన్నీ మనం మాట్లాడదాం నా ముందు గాద ఇన్న గారు ఉన్నారు తెలంగాణ ఉద్యమకారులు ఇన్ఏ గారు నమస్తే నమస్తే సో మీకు ఈ పరిణామాలు చూస్తే ఎట్లా అనిపిస్తున్నది కవిత అరెస్ట్ కాబోతున్నదా ఆ వాతా ఆ వాతావరణం వెనక కనిపిస్తున్నదా అంటే కవిత అరెస్ట్ అనేది ఇప్పుడున్న పరిస్థితులలో అయితే బీజేపీకి ఒక అనివార్యత తనను తాను నిరూపించుకోవడానికి కానీ తనకి బీఆర్ఎస్కి మధ్య ఉన్నటువంటి ఎలాంటి రహస్య ఒప్పందాలు కానీ ఎలాంటి ఏ రకమైనటువంటి బంధాలు అనుబంధాలు ప్రేమలు లేవని నిరూపించుకోవడానికి కవిత లిక్కర్ స్కామ్ అనేది వాస్తవంగా చెప్పాలంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందు మరి ప్రధానంగా కనపడ్డది ఏంటిది ఒకటి బండి సంజయ్ గారిని అధ్యక్ష పదవి నుంచి తొలగించడం అనేది ఒక కారణం రెండవది లిక్కర్ స్కామ్ లో కవితని అరెస్ట్ చేయకపోవడం అనేది ఈ బలమైన రెండు కారణాల వల్లనే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఒక స్పేస్ మూమెంట్ వచ్చింది మూమెంట్ వచ్చిందనే మనం అందరం బహిరంగంగా మాట్లాడుకునే విషయాలు కాబట్టి ఈ రెండిట్లలో అతి ప్రధానమైనది ఏంటిది రహస్య ఒప్పందాలని పటాపంచాలు చేయాలన్నా లేక కవిత లిక్కర్ స్వామికి సంబంధించిన దాన్ని వాళ్ళకు వాళ్ళు నిరూపించుకోవాలన్నా కానీ ఇప్పుడున్నటువంటిది మార్గం అవకాశం ఒక్కటే ఒక్కటి ఆమె మీద మళ్ళీ ఈడీ నోటీసులు పంపాలా ఆమె వచ్చినా రాకున్నా అలిగిన సుప్రీంకోర్టు అని చెప్పినా ఇంకెలాంటి కారణాలు చెప్పినా కానీ ఇంకా ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఆమె ఏమంటున్నది వీడియో కాల్ ద్వారా నన్ను ఇంట్రావేషన్ చేయండి లేకపోతే మహిళ అనేది ఇట్లా కొన్ని కారణాలు సుప్రీంకోర్టు పెండింగ్ పెండింగ్ ఉంది అనేది ఇట్లా రెండు మూడు కారణాలు చెప్తా ఉన్నది ఇవి ఏవి కూడా బలమైన కారణాలు కాదు రాజు దలుచుకుంటే దెబ్బల కొద్దు అన్నట్టు పని ఆపలేరు కదా అరే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం ని ఇన్ని రోజులుగా జైల్లో పెట్టగలిగిండు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా నోటీసులు ఇచ్చి ఆఫీసు చేయగలిగినటువంటి కేంద్రానికి ఉన్న అధికారాలు ఈడీకి ఉన్న అధికారాలు ఏవైతే ఉన్నాయో కాబట్టి ఇప్పుడు ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం కాబట్టి మీ అంచనా ప్రకారం అరెస్ట్ అవుతారు దాదాపుగా అరెస్ట్ చేయాల్సిన అవసరం బిజెపికి ఉంది అరెస్ట్ కావాల్సిన అవసరం బిఆర్ఎస్ కు ఉన్నది అరెస్ట్ కైతే ఏమైతుంది మాకు వాళ్ళకి సంబంధాలు లేవు అని వీళ్ళు చెప్పుకోవచ్చు అరెస్ట్ చేస్తే వాళ్ళు మాకు వాళ్ళకి సంబంధాలు లేవు అని వాళ్ళు చెప్పుకోవచ్చు ఇక ఇప్పటివరకు మనలాంటి వాళ్ళం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బయట ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే వాళ్ళ మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయి ప్రేమ ఉన్నది బంధం ఉంది అనుబంధాలు ఉన్నాయి వాళ్ళు ఎట్టి పరిస్థితిలో ఒకరినొకరు ఏం చేసుకోరు అనేది ఏదైతే ఉందో ఒక్కసారిగా పటాపంచాలయ్యే అవకాశం ఉంటుంది అని మీకున్న సోర్స్ ఏంటంటున్నాను నేను అంటే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా ఈక్వేషన్ ఆ లైన్లో వెళ్తున్నదా నేను అనుకోవడం అయితే ఒక్క దెబ్బకి రెండు రెండు పిట్టాలు రాలతాయి అంటారు కదా బీజేపీ వ్యూహాత్మకంగా ఇప్పుడు కవితని వాళ్ళ ప్రజలందరూ కోరుకున్నట్టు వాళ్ళ మీద నపవాదం పోయేటట్టు వాళ్ళు చేసుకోవడానికి కవితమ్మని అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ ఉంటుందా బీఆర్ఎస్ ఉంటుందా వీళ్ళు ఎవరు ఉంటారు దీంట్లో ఇప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్ అయినా బయట తెలిసిందైనా ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు బెంగళూరులో ఉన్నటువంటి ఒక బీజేపీ అత్యున్నత నాయకుడిని కలిసి అతనితోటి సంప్రదింపులు చేసి రాయబారాలు చేసి వాళ్ళతోటి తత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నట్టు ఆ ఇద్దరి ద్వారా ఇంకొక పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళ సంబంధాల్లో ఉన్నట్టుగా మాకైతే సమాచారం ఉంది అంటే ఏంటిది కాంగ్రెస్ పార్టీతోటి మేము అక్కడ నెగలలేము మిగల్లేము వాటి కలిసి పనిచేయలేము అనుకున్నాడు రేవంత్ మేము వాళ్ళతోటి ఎప్పుడు పరిస్థితులు కలిసి అనుకున్నాడు వాళ్ళకి ఇంకో మార్గం ఏంటిది బీజేపీ కదా ఇంకా వేరే మార్గం ఇక్కడిది ఇప్పుడు బీజేపీ ఇటువంటి ప్రయత్నాలు చేయాలి ఒకవేళ కవిత అరెస్ట్ అయితే బీఆర్ఎస్ కి భారీ దెబ్బ అంటారా సరిగా తప్పనిసరిగా ఒకటి బీఆర్ఎస్కి దెబ్బ రెండో మీద ఉన్న అపవాదం పోతుంది అడ్వాంటేజ్ అవుతుంది అంతే కదా ఉంటుంది కదా తప్పనిసరిగా ఉంటుంది కదా కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా బిఆర్ బీజేపీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే వాళ్ళు అరెస్ట్ చేస్తారు అనేది అరెస్ట్ చేయిస్తారు నాకైతే బలంగా నమ్ముతున్నా ఇక వేరే ఇప్పుడు ఒకవేళ లేదనుకో ఎందుకు కదిలిస్తారు మళ్ళీ కదిలి చూకుంటే మొదటికే వస్తుంది మళ్ళా ఇది ఎలక్షన్ డ్రామానా ఏంది మళ్ళీ అన్న చర్చనే తెర మీదకి వస్తుంది ఇప్పుడు తినే కదిలియొద్దు గతంలో కదిలించే ఆ తినే తీగలతోటి కుట్టించుకున్నారు అవును వాస్తవం అంతే కదా ఇప్పటికీ అదే చర్చ ఉన్నది కవిత అరెస్ట్ చేసి ఉంటే మీకు సీట్లు వచ్చాయి సీట్లు వచ్చాయి అని ఒకటి బండి సంజయ్ అని అనేది రెండు కవిత అరెస్ట్ కవిత అరెస్టు ఈ రెండు కాలేజ్ కాళేశ్వరం మీద పూర్తి స్థాయిలో విచారణ ఈ మూడే కదా ఇప్పటి వరకు ఎవ్వరు మాట్లాడినా మనమైనా బయటోళ్ళైనా అందరూ ఎవ్వరు మాట్లాడినా గానీ ఈ మూడు కారణాలే అందరం మాట్లాడుతూ ఒకటి కాళేశ్వరం రెండు కవిత లిక్కర్ స్కామ్ మూడు పండి సంజయ్ ఈ మూడే కదా ఇంత మించి వేరే ఏమైనా ఉన్నాయి